हेलो फ्रेंड्स नमस्ते अंदर एला बा वेलकम टू मई चैनल नैन मंत्री मुख्यमंत्री वीडियो तो मे मुकोचा आंध्र प्रदेश राष्ट्रम श्रीकाकुलम जिला एच्चेर्ल मंडल में श्री कुंचाल कोरमयपेट श्रीदेवी आश्रम में श्री ललिता अम्मवार अनुग्रह तो पाटू गुरुवर्यु श्री तेजमूर्त बालभास्कर शर्म गारु महासंकल्प तलपेट्टारंडी अदेंटे లోక కళ్యాణార్థం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని 9 కోట్ల సార్లు మనం పారాయణం చేయాలి. ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి. పురుషులు, సువాసినులు, పెళ్లి కాని వారు కూడా ఈ పారాయణాన్ని సంకల్పంతో చేసుకోవచ్చండి. ఏ విధంగా చేయాలంటే ప్రతి ఒక్కరూ 999 సార్లు 3 నెలల్లో ఈ పారాయణాన్ని పూర్తి చేయాలి. 144 రూపాయలు చెల్లిస్తే శ్రీచక్ర యంత్రాన్ని ఇస్తారండి. కుంకుమ వేసి సంకల్పం చెప్పుకొని మనం పారాయణం చేస్తే సరిపోతుంది. ఈ శ్రీచక్రాన్ని దేవి ఖడ్గమాల పారాయణం 999 సార్లు పూర్తయిన తర్వాత ఈ శ్రీచక్రాన్ని మనం దేవి ఆశ్రమానికి అందించాలి. మీకు పూర్తి వివరాల కోసం ఆశ్రమం తాలూకా ఫోన్ నంబర్స్ ఇస్తానండి. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీ అడ్రస్, గోత్రనామాలతో అన్నీ తీసుకొని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ సంకల్పం మనకు రాదండి. పూర్తి వివరాలు మన గురువుగారు వివరిస్తారండి. ఈ మహోత్తరమైన కార్యక్రమం కోసం శ్రీచక్రాలను ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. ఈ మహాసంకల్పంలో భాగస్వామి అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ నంబర్స్కి కాల్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోండి. ఈ పారాయణం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, నియమనిష్టలు మొదలైన విషయాల్ని మన గురుగారు తెలియజేస్తారండి. నేనైతే నాకు తెలిసిన కొన్ని విషయాలను తెలుసుకొని మీకు తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు మన గురుగారు వివరిస్తారండి. శ్రద్ధగా విని ఆచరించండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీమాతే నమః. ఓం వరుణాంగరుణాతరంగిదాక్షీందుటపాసాంగుసపుష్పవానజాపామణిమాదిభిరామృతామయూకైరహమిత్యేవ విభావయేత్ భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసత్ వదనాం పద్మపత్రాజదాక్షీం హేమాభాం వీతవస్రాం గతకళితరసత్తేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమపజతాం భక్తనమ్రాం భవానీం త్రివిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సపుంకుమవిలేపనామిలికచుంబికస్తూరికాం సమందహతిదేక్షణాం సచరజాపపాసాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాంజపాకుసుమపాసురాం జపవిదౌ స్మరేదంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహం నమః. త్రిపురసుందరీ మాం రక్ష రక్ష, మమ పరివారాన్ రక్ష రక్ష, మమ దేశ సౌభాగ్యం రక్ష రక్ష, సమస్త భక్తకోటి జీవకోటీనాం రక్ష రక్ష. అఖిలాండకోటి బ్రహ్మాండ జరని శ్రీ రాజరాజేశ్వరీదేవి దివ్య ఆశీస్సులతో మన ఆశ్రమ ఆశయ సాధన మొదలుపెట్టి నేటికి 19 సంవత్సరాలు ముగిసి 20వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అమ్మవారు ప్రతి కార్యానికి కారణానికి ఆవిడే. కార్యకారణ నిర్ముక్త కామకైలి తరంగిణి అంటాం. భక్తితో అమ్మ పాదాలు పట్టుకుంటే ఆవిడ చేయవలసిన పనులన్నీ కూడా మన చేత చేయించి మనలో ఉండేటువంటి కామ్యములన్నీ కూడా గుట్టల గుట్టలుగా ఉంటాయి. కోరికలు అవన్నీ నీకు పనికి రావు, నీకు నేనిచ్చింది తీర్చే అంత ఆనందాన్ని నువ్వు కోరుకున్న కోరికలు తీరవు అని చెప్పేటువంటి సంకేతాన్ని ఆవిడ చెబుతూ ఉంటారు. ఇది మహనీయులు మహాత్ములు మాత్రమే అర్థమైంది. ఈ రోజున మనం ఏది కాదన్నా కూడా ఏదో ఒకటి మనసుపూర్వకంగా ఏదో కోరుకుంటూ ఉంటాం, కానీ అది శాశ్వతం కాదు. అమ్మవారు చెప్పిన విధంగా, గురువు చెప్పిన సాంప్రదాయాన్ని మనం నిలబడి ఉంటే తత్వంలో, పరమార్థంలో, సృష్టిలో, సృష్టింపబడే జీవరాశుల్లో మానవ జీవం ఒకటైనటువంటి భావం ప్రపంచానికి తెలియపరిచేటువంటిది మంత్రసాధన మాత్రమే. అటువంటి మంత్రసాధన చేసి మహనీయులు ఎంతమందో తరించారు, మనకి ఈ రోజున తరింపడానికి చక్కటి మార్గాల్ని అన్వేషించి మనకు అందించారు. కాబట్టి అటువంటి మహత్తర సంకల్పంలో ఈ రోజున భారతదేశ సౌభాగ్య స్థితికి, ప్రపంచ శాంతికి, మనందరం ఆనందంగా ఉండడానికి ఒక దివ్య సంకల్పం చేయడం జరిగింది. అదే అమ్మవారి యొక్క నవావరణ దేవత అయినటువంటి ఖడ్గమాలా స్తోత్ర పారాయణ ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి దేవాలయంగా ఖ్యాతి పొందిన సహస్రమేరువుల ఏకోత్తర సహస్ర శ్రీచక్ర యంత్రస్థానంలో ఉండేటువంటి బలాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఒక
చైతన్యం తీసుకురావాలంటే మంత్ర సాధన కావాలి అంచేత భక్తులందరం కలిసి సామూహికంగా అందరం కలిసి ఒక లక్ష మంది సువాసనలు కేవలం సువాసనలే కాదు పురుషులు చేయవచ్చు కన్యలు చేయవచ్చు అందరూ కూడా మంత్రోపాసన అనేటువంటిది సర్వవర్ణాత్మిక అన్ని వర్ణాలు చేయొచ్చు అన్ని తత్వాలు చేయొచ్చు కాబట్టి మీరందరూ ఎరింగించి లక్ష మంది కోటి కోటి భిరావృత అని లలితా శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో నవకోటి కట్కమాలా పారాయణ చేసి అందులో దశాంశం అంటే ఒక కోటి అమ్మవారికి తర్పణగా చేసి అందులో దశాంశం అమ్మవారి యొక్క బాలామంత్రాన్ని హోమం చేసి తరింపాలని తరింపు చేయాలని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి ఒక గురువుగా సాంప్రదాయాన్ని ఎరింగించి చెప్పడం జరిగింది మనందరం కూడా ఈ సంకల్పాన్ని ప్రపంచం దగ్గర తీసుకెళ్దాము అందరం సహకుటుంబానాం అన్యోన్యతా బలసిద్ధ్యర్థం అందరం సుఖంగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి అన్యోన్య సహాయంగా ఈ కార్యక్రమం చేయాలనేటువంటి తపనతో మీరందరూ సహకరిస్తే ఈ అద్భుతమైనటువంటి భావాన్ని మహా క్రతువుని ప్రపంచానికి యాగఫలాన్ని అందించి తరిద్దామని చెప్పి ఏకోత్తర సహస్ర శ్రీ చక్రపీఠం దేవి ఆశ్రమం బాలభాస్కర్ శర్మ మీ అందరికీ తెలియపరచడం ఉన్నది. ఇందులో ఒకటే చెప్పుకోండి, గురువు చెప్పింది ఎప్పుడూ కూడా అనుమానించకూడదు. గురు సంకేతం అనేటువంటిది అమ్మవారు చెప్పినట్లుగా భావించాలి. కూడని పనులు చేయించడు, కూడే పనులు మానిపించడు. అదే ఏకాకిని భూమరూపాన్ని ద్వైతాద్వైతవర్జిత సంప్రదాయేశ్వరి సాధ్వీ గురుమండల రూపిణి అని ఎలాగైతే సాక్షాత్కారం పొందేటువంటి మార్గాన్ని గురువు అన్వేషిస్తున్నాడో మనం చేస్తున్నాం. ఈ రోజున శ్రీయంత్రాన్ని మీ ఇంట్లో ప్రతిష్ట చేసుకోమని చెప్పట్లేదు. శ్రీయంత్రం మీద దారిపోయడం వల్ల ఒక శక్తి మనకి లభ్యమవుతుంది. యంత్రసాధన చేసేవాడికి మంత్రసాధన ఉపయోగపడుతుంది. మంత్రసాధన చేసేవాడికి మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మీకు అందరికీ కూడా అద్భుతంగా ఆనందంగా వస్తుంది. ఇది ఎరింగించడం గురించే కొన్ని కొన్ని సాంప్రదాయాలు మన వాళ్ళు మనకి ఈ విధంగా తెలియపరిచారు. ఇది ఎవరు చేసేదా అంటే చెయ్యలేదు. ఎందుకంటే అటువంటి తపన ప్రతి ఇంట్లో కూడా ప్రతి వారు కార్యక్రమాలు చేసుకుంటూ తరించేవాళ్ళం. ఈ రోజున శక్తి అవసరమైంది, భక్తి అవసరమైంది, భావం అవసరమైంది, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి మార్గానికి ఒక అద్భుతాన్ని సృష్టించడం అవసరమైంది. అటువంటి సృష్టికర్తి బ్రహ్మరూప గోప్రీ గోవింద రూపిణి ఆభ్రమరకీట జనని వర్ణాశ్రమ విధాయిని ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటున్నాం. భక్తచిత్త కేకగణాగణ అంటున్నాం. నమలి పులివిప్పి ఏ విధంగా ఆడుతుందో భక్తుడు తన యొక్క సాంప్రదాయాన్ని అమ్మవారికి ధారపోసినప్పుడు నెమలి ఏ విధంగా పులివిప్పి ఆడుతుందో ఆ విధమైన సంకేతం అమ్మవారు తీసుకుంటుందని చెప్పి అసూయక్తిగా ఆనాటి నుండి వస్తున్నది. కాబట్టి భగవత్పాదులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క తత్వాన్ని పరమార్థాన్ని ఈరోజున శ్రీచక్ర రూపంలో దర్శనం చేసుకుంటున్నాము. ఇటువంటి శ్రీచక్రాన్ని పెట్టుకుని ఖడ్గమాల పారాయణ ప్రతి గృహిణి ప్రతి చైతన్యంలో ఉన్న భక్తుడు 9 పారాయణం చేసి, 9 కాదు రోజుకు 999 సార్లు చేసే ఓపుకుంటే చేసేయచ్చు, కానీ 99 చేస్తుంటే 9 చేయడంలో ఉన్న ఆనందం 10 చేసేసరికి కొంచెం సన్నగిలుతుంది. కాబట్టి ఒక సంఖ్య మనం పెట్టుకుంటే ప్రమాణం బాగుంటుందనే ఆలోచనతో చేశాను. 9 పారాయణలు చేసి యథాశక్తిగా ఆ యంత్రం మీద అక్షతలు నీళ్లు ధారబోసి ఈ ఫలాన్ని ఫలితాన్ని కూడా నీకే ధారబోస్తున్నాను, నువ్వు ఏ రూపంలో ఏ విధంగా నాకు తెలియజేస్తావో అనేటువంటి భావం నీలో ఉంచుకోవాలని చెప్పి నిష్కామంగా చేసేటువంటి పారాయణ మనందరం చెయ్యాలని చెప్పి తపనతో మీ అందరికీ మరొక్కసారి చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారా మీ అందరూ కూడా గ్రహించి కేవలం అతి వేగరంగా లక్ష మంది సామూహికంగా ఈ కుంకుమార్చన ఏ విధంగా చేస్తున్నారో ఎవరింట్లో వాళ్ళు ఈ పారాయణ చేసుకోవచ్చు, లేదు ఓ 10 కలిసి దేవాలయం ప్రాంగణంలో చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని ఈ యంత్రాన్ని జాగ్రత్తగా ఎటువంటి అనుమానాలకి తావివ్వకండి. ఇది సత్యం చెప్తున్నాను. దోషం అనేటువంటిది ఎప్పుడూ రాదు. దోషం అనేటువంటిది ఎప్పుడూ మన దగ్గరికే రాదు. అమ్మవారిని పట్టుకుంటే అది దోషం కాదు. మన ఒంట్లో ఉండేదాన్ని ఏ విధంగా తీస్తున్నాము, ఇంట్లో ఉండేదాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా చేసుకోవాలి, అలాగే కంట్లో ఉండేది పంట్లో ఉండేది 4 తత్వాలు స్థూల సూక్ష్మ కారణ మహాకారణేహాల్లో శుద్ధి గావింపడాలి అంటే మంత్రసాధన అవసరం. అటువంటి మంత్రసాధనతో ఈ ఖడ్గమాల పారాయణ 9,99,00,000 పారాయణ చేసి అమ్మవారి పాదాల దగ్గర ఫలితాంశాన్ని ధారపోసి అందులో 41 రోజులు ఖడ్గమాల పారాయణ యొక్క తర్పణానం చేసి ఆ తర్వాత 9 రోజులు యాగం చేసి మనం తరించాలని చెప్పి ఈ ఒక్కసారి ఈ ఆశ్రమ ఆస్థాపన
చేసినటువంటి ఆ మహనీ మహిమాన్వితమైన అమ్మ పాదాలు పట్టుకొని ఈ బాలభాస్కర్ శర్మ వేడుకుంటూ మీ అందరికీ చెప్పడం జరుగుతోంది. మీరందరూ కూడా ఈ ఫలాన్ని ఫలితాన్ని కూడా ప్రపంచానికి దానపోయారని చెప్పేటటువంటి భావంతో నేను ఒక్కసారి మరొక్కసారి మీ అందరికీ చెప్పడం జరుగుతోంది. శ్రీయంత్రం పెడితే సకల ఐశ్వర్యాలు వస్తాయి మనకి. మనకి శ్రీయంత్రం పెడితే ఏమో అంటే కొంతమంది చెప్పారు కాబట్టి ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేను కదా, ఒకటి గ్రహించండి. ఈ శ్రీయంత్రము నిష్కామమైనటువంటి చైతన్యము. ఈ శ్రీచక్రం ఎప్పుడైతే పెట్టుకుంటామో అసలు శరీరమే శ్రీచక్రం. మనం ఇది ఎక్కడ పెట్టుకుంటున్నాం? అమ్మవారు అనుమానంతో ఇచ్చింది ఆ సృష్టిలో. అనుమానంతో ఇవ్వలేదు ఆవిడ, అభిమానంతో ఇచ్చింది. నవద్వార నికేతన అందరూ గ్రహించండి, పెద్దలు కూడా గ్రహించండి. ఇందులో ఉండే పరమాత్మ స్థితిని తెలియని వాళ్ళకి మీరు కూడా తెలియపరచండి. తెలిసిన వాళ్ళు మౌనంగా వహించడం వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మీరు పెద్దలు, మీరు పెద్దలు, మీరు పెద్దలు అనేటువంటి తత్వంతో ఉండిపోకుండా పెద్దలు అనేటువంటి చైతన్యాన్ని, శ్రీచక్రాన్ని అందిస్తే ఏ సౌభాగ్యం కలుగుతుందో తెలియపరచండి. అందరూ ఒకే భావంతో ఉండండి. ఈ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుని ఈ పారాయణ అయ్యే వరకు కూడా మీ ఇంట్లో ఉంచుకుని పారాయణ అయిన తర్వాత ఆ శ్రీచక్ర యంత్రాన్ని మన ఆశ్రమానికి అందజేస్తే ఒక స్థూపంలో ఇవన్నీ పెడదాము. అలాగే మీరాగారని చెప్పి హైదరాబాద్లో ఉన్నారు, లలితా భాష్యం రాశారు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చిత్రపటాన్ని సృష్టించి ఒక్కొక్క నామం 1000 సార్లు ఒక యంత్రంలో స్థాపన చేశారు. అవి కూడా ఆ స్థూపంలో పెట్టి దాని మీద ఈ లక్ష శ్రీచక్రాల్ని కూడా అమర్చి అందరూ ఆనందంగా ఉండాలనే భావంతో ఈ ప్రయత్నం జరుగుతోంది. ఇది ఒక కుటుంబం గురించో ఒకరి గురించో చేసేటువంటి ప్రయత్నం కాదు. మనందరం సుఖంగా ఉండాలి. పారాయణ చెయ్యలేకుండా ఉండే అవకాశం వాళ్ళకు కూడా పారాయణ ఫలితాన్ని పంపించాలనేటువంటి భావంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా నమ్మకంతో చూసుకోండి. ఒకవేళ ఏదైనా సంశయం ఉండి మనసు అంగీకరించకపోతే శ్రీయంత్రం తీసుకోకపోయినా మీరు పారాయణ ముగించుకొని మీ పారాయణ తలక తత్వాన్ని ఆశ్రమానికి రెతు పేపర్లు మీకు అందిస్తున్నటువంటి వాళ్ళకైనా మీరు అడ్రస్ ఇచ్చి నామం ఇస్తే యాగ ఫలితాన్ని, ఏకతత్వాన్ని మీ అందరికీ ఒకసారి వాట్సాప్ ద్వారా కూడా సంకేతాన్ని పంపించే అవకాశం ఉంటుంది. పారాయణ 3 నెలల 5 నెలల 4 నెలల అనేటువంటి మీ ఇష్టము. ఏదైనా ఆశ్వయుజ మాసం నవరాత్రులకు ఇది ముగించుకుని మనం అందరం చేసేమని చెప్పితే నవరాత్రులు 9 రోజులు కూడా ఈ లక్ష యంత్రాలకి కూడా అర్చన జరుగుతుంది. అలాగే నవరాత్రులకి 4 నుండి 41 రోజులు ఈ యంత్రాలకి తర్పణ జరుగుతుంది. ఆ తర్వాత 9 రోజులు యాగం జరుగుతుంది. ఈ 9 రోజుల యాగంలో కూడా చతుర్వేద హవనము ఉంటుంది. గణపతి హోమం, సుదర్శన హోమం, రుద్రహోమం, సుబ్రహ్మణ్య ఆవరణాచన, సుబ్రహ్మణ్య హోమం, మన్యుసూక్తం పారాయణ, మన్యుహోమం, చండీ సప్తసతీ పారాయణ, చండీ హోమం, అలాగే బాల షడాక్షరి మంత్రాన్ని 9 లక్షల జపం, 9 లక్షల హోమం చేసి తరించాలని చెప్పి ఈ బాలభాస్కర్ శర్మ మీ అందరికీ తెలుపుతున్నాము. ఇది ఏది ఆలోచించినా అమ్మ దగ్గర నుంచి వచ్చిన ప్రేరేపణ తప్ప నా సొంత నిర్ణయం కాదు. మనందరం బహురూపా బుధార్థిత, అందరం బాగుండాలి అంటే ఎవరో ఒక వ్యక్తి ద్వారా సంకల్పం బయటకు వస్తుంది. ఆ వ్యక్తి చేసిన సంకల్పం నేనెందుకు చేయాలని భావంతో ఉండొద్దు. ఇప్పటివరకు మనం సృష్టిలో చూసిన ప్రతిదీ కూడా ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తేనే వచ్చింది. ఈరోజు ఎంతమందో దర్శిస్తున్నాము, ఎంతమందో నిదర్శిస్తున్నామంటే దానికి కారణం ఒకే వ్యక్తి. ఆ వ్యక్తి వెనకాతల ముందు ఆ వ్యక్తితో ఉండేది అమ్మవారే. అది గ్రహించండి. సర్వం శ్రీ పరదేవతార్పణమస్ అనేటువంటి భావంతో మనందరం ముందుకు వెళ్ళి తరించాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు మనస వాచ కర్మణ తోడు నీడగా ఉంటే భవిష్యత్తులో అద్భుతమైన కార్యక్రమాలు చేసి భారతదేశ సౌభాగ్యానికి, ఔన్నత్యానికి, అందరూ సామూహికంగా అన్యోన్యంగా ఉండడానికి ఈ ఆశ్రమం ఎప్పుడూ కూడా ముందు ఉంటుందని చెప్పి మరొకసారి చెప్తాం. సర్వం శ్రీ పరదేవతార్పణ. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫోన్ నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.